విజయనగర్ కాలనీలో మాజీ సర్పంచ్ దుడ్డు రూపవతి నాయకత్వంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు తేళ్ల యాకోబు, తేళ్ల మోషే, తేళ్ల దేవదానం, దుడ్డు యేసుపాదం, దుడ్డు సుందర్రావు పాల్గొన్నారు. ఇన్నాళ్ళు ఉన్నంత కన్నా ఈ రోజు ఎంతో జయప్రదంగా మేమందరం ఒక కుటుంబం, ఒక కుటుంబ సంబంధంలో ఎవరు బయట వ్యక్తులు కాదు, అందరం మేరకాయ పీస్ లాంటి వాళ్ళమే. ఈరోజు ఇంతమంది కూడా తరలి వచ్చి తెలుగుదేశం పార్టీని మన అభ్యర్థి అయినటువంటి బలరామ కృష్ణమూర్తి గారిని గెలిపించాలని అందరం కలిసిగట్టుగా ఉండి ఈరోజు ఇంటింటికి మేము తిరిగి మన సైకిల్ గుర్తుకు ఓటేయండి. విజయనగర్ కాలనీ సర్పంచ్గా గ్రామ పెద్దలు అందరూ కూడా యువత అందరూ కలిసి కలుటుగట్టుగా మేము కలిసిగట్టుగా వెళ్ళి మన పార్టీని గెలిపించాలని, మన అభ్యర్థి గారిని బలరామ కృష్ణమూర్తి గారిని గెలిపించాలి, ఎంపీ మాలాది గారిని గెలిపించాలని. మీ కార్యక్రమానికి వచ్చిన మా గ్రామ ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది 30 సంవత్సరాల నుంచి ఇంటి నిర్మాణము మన ఎన్టీఆర్ అయినటువంటి నందమూరి తారక రామారావు నిర్మించిన గృహాలు ఇవి. అందుకు ఒక పెద్ద ఎత్తున ఈ గ్రామంలో నందమూరి ఎన్టీ రామారావు గారు అంటే ఒక అభిమానం ఉంది. ఇక్కడంతా కూడా తెలుగుదేశం పార్టీకి ప్రాధాన్యత ఇస్తారు. ఈరోజు విజయనగర కాలనీలో ఇంత వర్క్ చేసినామంటే అది ఆ ఘనత మన తెలుగుదేశం పార్టీదే. అది నేను గర్వంగా కూడా చెప్తాను. 3 కోట్లు వర్క్ చేసానంటే మన చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషియే. అందరూ నాకు వెన్నంట ఉండి మన బలరామ కృష్ణమూర్తి గారు అయితే ఏమి, ఎంపీ మాలాది గారు అయితే ఏమి, కోతుల సునీత గారు అయితే ఏమి, రాయవెల్లి కిషోర్ గారు అయితే ఏమి, వీళ్ళంతా వివి చౌదరి గారు, ఆ పార్టీ అధ్యక్షుడు పెద్ద ఆయన సుజన చౌదరి గారు, చంద్రన్ మినిస్టర్ గారు, వీళ్ళంతా నాకు తోడుండి నన్ను వెన్నుదట్టి నన్ను నడిపించారు. వాళ్ళ కృషి వల్ల ఈరోజు గ్రామం కూడా నేను ఇంత డెవలప్మెంట్ చేయడం కూడా జరిగింది. సో ఈరోజు విజయనగర కాలనీలో ఇంత జనం తరలి వచ్చారంటే నాకు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.